మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకు తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతాడో అని భయపడుతూ ఉంటే రెండోవాడు పడినా మళ్ళీ తిరిగి ఎక్కగలనని ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మంచి వెనక ఎవరూ వెళ్ళరు చెడు వెనకే అందరూ పరిగెడతారు ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళతాడు తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైన బంధమైన జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మనమంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు నీకంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావాల్సినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికి మారిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలము మెచ్యూరిటీ వయసుతో రాదు ఎదుర్కొన్న పరిస్థితులు జీవితంలో పోరాడిన రోజులు చుట్టూ ఉన్న మనుషులు కష్టాలు కన్నీళ్లను బట్టి వస్తుంది నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు నీవు చిందించే ప్రతి చెమట చుక్క వందరేట్ల ఆనందాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రేట్ల సంతోషాన్ని తీసుకొస్తాయి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇవ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు దేనికైనా సమయం రావాలి దానికై ఎదురు చూడాలి మనకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ దాని కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము ఒక్క క్షణం అధైర్యపడితే చనిపోతాం అదే క్షణం ధైర్యం చేస్తే గెలిచి గమ్యం చేరుతాం ఇదే జీవితం అంటే విషమో వేషమో రెండు ఒక్కటే ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది వేషం మనసును చంపుతుంది అందుకే అంటారు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అని మంచితనం మితిమీరితే మనవాళ్ళు మనకే వన్నిపోటు పొడుస్తారు ఈ రోజుల్లో క్యాష్ ఉంటే క్యారెక్టర్తో పని లేదు మనీ ఉంటే మనుషులతో పని లేదు ధనం ఉంటే దైవంతో పనిలేదు శ్రీరాముడంతటి వాటికి హనుమంతుడు అవసరం వచ్చింది మానవులం మనం ఎంత నాకు ఎవరు అవసరం లేదు అని విర్రవీగకు ప్రకృతి చాలా శక్తివంతమైనది రూపాలే కాదు చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనుక ఆస్తుపాస్తులను బట్టి కాదు సంతోషం అనేది సంతృప్తి చెందే మనసుని బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాదు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు ఎవరిని తక్కువగా చూడకండి ఎందుకంటే ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది జీవితం కూడా అంతే ఎవరు విలువ వారిదే జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని ఇలవేల్పును మార్చమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది ఓపిక పట్టు చూడు ఓపిక చాలా విలువైనది మంచి మనసున్న వారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి గెలుపు అనేది నీడ లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకండి మీ దారిలో మీరు సాగిపోండి దానంతటా అదే మీ వెంట వస్తుంది కానీ మీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి ఈ సమాజంలో గౌరవం విలువ పొందాలంటే డబ్బైనా ఉండాలి లేదా అధికారమైనా ఉండాలి లేదా అదృష్టమైనా ఉండాలి ఇవి లేనివాడు ఎంత మంచివాడు అయినా ఈ సమాజంలో విలువ ఉండదు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం ద్వారా వచ్చే అభిమానం ఎన్నటికీ వృధాగా పోవు నీవు పరిగెత్తే చోట పరిగెత్తాలి నడవాల్సిన చోట నడవాలి అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు కానీ విజేతవు అవ్వలేవు నీవు మాట్లాడే మాటలు ఇతరులను ఎంతలా బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడు ఇతరులను కించపరచడం చెయ్యకూడదు ఎవరి ఆలోచనలు వారివి ఎవరి స్థాయి వారికి ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్